Hello all, welcome to Listen Everything. Hope our videos are helping you to learn something. ఈ రోజు మనం చెత్త గురించి తెలుసుకుందాం. చెత్తతో ఎలా డబ్బులు సంపాదిస్తున్నారో తెలుసుకుందాం. భారత్లోని ప్రధాన సమస్యల్లో చెత్త స్థానం ఎప్పుడూ ముందే. ఏదైనా రోడ్డు తలతల్లాడుతుంటే విదేశీ నగరంలా ఉంది అనుకుంటాం, తప్ప తలుచుకుంటే మన వీధుల్ని కూడా అద్దాల్లో ఉంచుకోవచ్చనే ఆలోచనే రాదు. కానీ పశ్చిమ బెంగాల్లోని ఉత్తర్పర మున్సిపాలిటీ అలాంటి ఉద్దేశంతోనే వీధుల్ని చెత్తరహితంగా ఉంచాలని కంకణం కట్టుకుంది. ఆ ప్రయత్నమే అంతర్జాతీయ మేయర్ల సమావేశంలో ఆక్లాండ్, మిలాన్ లాంటి నగరాలను దాటి వ్యర్థాల నిర్వహణలో ఉత్తర్పరను తొలిస్థానంలో నిలబెట్టింది. కోల్కతా పరిసరాల్లోని ఓ చిన్న పట్టణం ఉత్తర్పర్. ఆసియాలోనే అత్యంత పురాతన గ్రంథాలయం అక్కడే ఉంది. ఇప్పుడు దేశం గర్వించదగ్గ మరో అరుదైన ఘనతను అది సాధించింది. ఇటీవల మెక్సికోలో జరిగిన అంతర్జాతీయ C40 మేయర్ సమ్మిట్లో ప్రపంచవ్యాప్తంగా పేరున్న నగరాలతో పోటీ పడి చెత్తను పూర్తిగా పునర్వియోగంలోకి తెస్తున్న అత్యుత్తమ పట్టణంగా ఎంపికైంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, వ్యర్థాలను వాటి స్వరూపాన్ని బట్టి వేరువేరు కుండీల్లో వేయడం, అందరూ స్వచ్ఛ కార్యక్రమాల్లో పాల్గొనడం, ఈ పనులన్నీ అక్కడ వల్ల జీవన విధానంలో భాగమైపోయాయి. ఉత్తర్పర మున్సిపాలిటీ మొదలుపెట్టిన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టు ప్రజల ఆలోచనలను, జీవనశైలిలో మార్పులకు శ్రీకారం చుట్టి ఆకర్షణీయ పట్టణంగా తీర్చిదిద్దింది. ఏటా దేశంలోని దాదాపు 8,000 నగరాలు, పట్టణాల నుంచి 62 మిలియన్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంటే 43 మిలియన్ టన్నుల్ని మాత్రమే మున్సిపాలిటీలు సేకరిస్తున్నాయి. అందులో 75% చెత్త డంపింగ్ యార్డుల్లో నిరుపయోగంగా పోగవుతుంది. కానీ ఉత్తర్పరాలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నం. అక్కడ 100% వ్యర్థాలు ఇంటి బయట ఏర్పాటు చేసిన వేరువేరు చెత్త డబ్బాల్లోకి చేరుతాయి. అక్కడ నుంచి చెత్త అంతా మున్సిపాలిటీ నిర్వహించే ప్రత్యేక కేంద్రానికి వెళ్తుంది. ఆ పైన దాదాపు 95% వ్యర్థాలని మున్సిపాలిటీ పునర్వియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. దీనికోసం ఉత్తర్పరాలో వ్యర్థాలని శుద్ధి చేసే భారీ కేంద్రాన్ని నిర్మించారు. ప్రతి ఇంటికి 3 చెత్త డబ్బాల్ని పంపిణీ చేసి తడి, పొడి, ప్లాస్టిక్ చెత్తను వేరువేరు చేసి ఒక్కో డబ్బాలో వేయిస్తున్నారు. జనాల్లో చెత్త నిర్వహణ పైన అవగాహన పెంచడానికి, పరిశుభ్రత ప్రాధాన్యత తెలియజేయడానికి స్వయంగా ఆ మున్సిపాలిటీ చైర్మన్ దిలీప్ యాదవ్ 50,000 ఇళ్లకు తిరిగి వాళ్లతో మాట్లాడారు. 100% ఇళ్లకు చెత్తబుట్టలు అందేలా చూసి ప్రతిరోజు తూజా తప్పకుండా వాటిని సేకరించి ఏర్పాట్లు చేశారు. మున్సిపాలిటీ వాహనాల్లో కూడా 3 వేర్వేరు కుండీలను పెట్టి వ్యర్థాల స్వరూపాలను బట్టి వేరు చేస్తున్నారు. అలా సేకరించిన వ్యర్థాలని శుద్ధి కేంద్రాలని తరలించి పునర్వినియోగంలోకి తీసుకొస్తున్నారు. చెత్త నుంచి ఎరువులు ఎలా తయారు చేస్తున్నారో చూద్దాం. చెత్త నిర్వహణను పూర్తిగా మున్సిపాలిటీ చూసుకుంటడంతో చెత్త ఏరుకునే వాళ్ల ఉపాధి పైన దెబ్బ పడింది. ఆ సమస్యకు అధికారులే పరిష్కారం చూపారు. పట్టణంలో చెత్త ఏరుకునే వాళ్ళందరికీ తమ శుద్ధి కేంద్రాల్లో ఉపాధి కల్పించారు. వాళ్లకు బూట్లు, గ్లౌజులు, యూనిఫామ్లు, మాస్కులు లాంటి వాటిని అందించి చెత్తను వేరు చేసే పనిని అప్పగించారు. తడి చెత్తను వినియోగంలోకి తేవడానికి భారీ కంపోస్ట్ ప్లాంట్ను నిర్మించారు. రోజుకి 12 టన్నుల చెత్తను సేకరిస్తే అందులోంచి 4 టన్నుల జీవ ఎరువుల్ని తయారు చేస్తున్నారు. 10 టన్నుల ఎరువుల్ని తయారు చేసే సామర్థ్యంతో ఉండడంతో పరిసర పట్టణాల నుంచి కూడా చెత్తను ఈ కేంద్రాలకు తరలిస్తూ వాళ్ల సమస్యలను కొంత తగ్గిస్తున్నారు. ఆఖరికి కాలువలు, మ్యాన్హోల్ల నుంచి కూడా పంపులను ఏర్పాటు చేసి సేకరించిన వ్యర్థాలను శుద్ధి చేసి ఎరువులుగా మారుస్తుండడం విశేషం. శుద్ధి కేంద్రాల్లో తడి చెత్త పోగా మిగతా వాటిలో ప్లాస్టిక్, ఇనుము, ఇతర వస్తువులను వేరు చేసి తుక్కుగా మార్చి వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకి ముందు పట్టణ డంపింగ్ యార్డ్లో దాదాపు 50 అడుగుల ఎత్తులో పేరుకున్న చెత్త ప్రస్తుతం 10 అడుగుల మట్టానికి చేరింది. ఇళ్ల నుంచే నేరుగా చెత్తను సేకరించడంతో వీధుల్లో కుండీలను తొలగించారు. దానివల్ల దోమలు, పందులు లాంటి వాటి బెడద తగ్గింది. మున్సిపాలిటీ ఖజానాకు ఒకప్పుడు గండిగా ఉన్న చెత్త ఇప్పుడు సురులు కురిపించే ప్రధాన వనరుగా మారింది. ఉత్తరపర శివార్లలోని భాగీరథి నదీ తీరం గతంలో మినీ డంపింగ్ యార్డ్లా ఉండేది. దానివల్ల అక్కడ జలచరాలతో పాటు కొన్ని జాతులు, కీటకాలు కనుమరుగయ్యాయి. కానీ 7 ఏళ్ల క్రితం చెత్తను తొలగించి ఖచ్చితమైన ఆంక్షల్ని అమలు చేయడంతో ప్రస్తుతం గంగనీళ్లు తేటగా మారి జీవన వైవిధ్యం మెరుగైంది. ప్రాజెక్టుని అమలు చేసిన 2 నెలల నుంచే పట్టణంలో భూగర్భ జలాల కాలుష్యం, చెత్తను తగలబెట్టడం వల్ల వ్యాపించే వాయు కాలుష్యం భారీగా తగ్గింది. ఇప్పుడు అదే విధానాన్ని చుట్టుపక్కల మరో 6 పట్టణాలు అనుసరిస్తున్నాయి. అన్ని ఇళ్లలో ఉత్పత్తి అయిన చెత్తని పూర్తిగా వినియోగంలోకి తెస్తూ వీధుల్ని వ్యర్థాల రహితంగా, పరిశుభ్రంగా మారుస్తూ దేశంలో ఆ ఘనత సాధించిన తొలి ప్రాంతంగా ఉత్తర్పర గుర్తింపు సాధించింది. అదే విదేశీ నగరాల్ని సైతం వెనక్కి నెట్టి ఆ పట్టణాన్ని వ్యర్థాల నిర్వహణలో
అగ్రస్థానంలో నిలబెట్టింది. అధికారుల చిత్తశుద్ధి, ప్రజల భాగస్వామ్యం కలగలిసి సాధించిన విజయం అది. అలాంటి నాయకత్వం లభిస్తే మన వీధుల్ని అందంగా చూడడం పెద్ద కష్టం కాకపోవచ్చు. మన అన్ని పట్టణాలని ఇలా చేస్తే బాగుంటుంది కదా. థ్యాంక్ యూ లిజనర్స్.